ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 8022 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 7690 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అటు పరీక్షా కేంద్రాలని డిఐఈఓ దసరు నాయక్ పరిశీలించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 27 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 8022 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 7690 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 332 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పట్టణంలోని పలు కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను డిఐఈఓ నాగేందర్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఊట్నూర్, నార్నూర్ పరీక్షా కేంద్రాలకు వెళ్లి పర్యవేక్షించారు. సిట్టింగ్ స్క్వాడ్ బజార్ హత్నూర్, తామ్సీ, నార్నూర్, ఊట్నూర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి మాస్ కాపింగ్కు తావు లేకుండా తగు సూచనలు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో భగవాన్లు, డిప్యూటీ తహసీల్దార్ గజానన్, ఏఎస్ఐ విఠల్, డిఈసి సభ్యులు రవీందర్ కుమార్, గణేష్ కుమార్లు ఉన్నారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పరీక్షా సమయం కంటే ముందే చేరుకున్నారు. అటు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించారు.